అమ్మంటే ప్రేమకు నిర్వచనం, నాన్నంటే ధైర్యానికి నిదర్శనం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. సో ఈరోజు ఫాదర్స్ డే కదండి, చాలామందికి ఫేవరెట్ డే ఈరోజు. చాలామందికి ఏంటి, ప్రతి ఒక్కరికి అని చెప్పాలి. ఎందుకంటే మనం అడుగులు వేయడం అమ్మ నేర్పిస్తుంది, కానీ పడి లేవడం ఎలాగో నాన్న నేర్పిస్తాడు. నాన్న అనే పదం చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది వినడానికి, చెప్పడానికి. కానీ నాన్న అంటే అదొక ధైర్యం ఇస్తుంది అన్నమాట, మా నాన్న ఉన్నాడు అనే ధైర్యాన్ని ఇస్తుంది. అమ్మ నాన్న ఇద్దరు మనకి రెండు కళ్ళు లాంటి వాళ్ళనమాట. అందులో ఎవరు తక్కువైనా సరే మన లైఫ్ అంత స్మూత్గా ఉండదు. అలాగే ఇద్దరు మనతో పాటు ఉంటే ఎప్పుడు మనం ధైర్యంగా హ్యాపీగా మనం అనుకున్నది సాధించగలుగుతాం. నాన్న ఎప్పుడైనా ఇంట్లో అబ్బాయిలు అంటే కొడుకులు అలర్ట్ చేశాడనుకోండి, కొంచెం కళ్ళు ఎర్ర చేయడం కానీ లేకపోతే పళ్ళు కొరకడం కానీ చేస్తూ ఉంటాడు. కానీ ఆడపిల్ల అల్లరి చేస్తే ఏమండు, ఆ అల్లరిని కూడా ముద్దుగా వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట, అబ్బా మా అమ్మ ఎంత బాగా అల్లరి చేస్తుంది అని. అమ్మ ఎప్పుడైనా కోప్పడింది అనుకోండి, ఏ చిన్నపిల్ల దానికేం తెలుసు, దాని మీద ఎందుకు కోప్పడుతున్నా అని వెనకేసుకొస్తాడు. సో మరి ఎవరైనా అమ్మాయికి మీ లైఫ్లో హీరో ఎవరు, రియల్ హీరో ఎవరు, ఫస్ట్ హీరో ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఏం చెప్తుందో తెలుసా, మన అన్న అని చెప్తుంది. మరి మన సింగర్ కావ్య ఏం చెప్తుంది, తను కూడా ఇలాగే అంటుందా? మరి తన మాటల్లోనే విందామా. ఇప్పుడేంటి సింగర్ కావ్య అంటున్నాను అనుకుంటున్నారా, ఈరోజు ఫాదర్స్ డే కదండి, మరి స్పెషల్ కాబట్టి మన టేస్ట్ ఆఫ్ ఇండియాకి గెస్ట్గా రాబోతుంది సింగర్ కావ్య. మరి లెట్ మీ వెల్కమ్ సింగర్ కావ్య. విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే టు యూ టూ. సో మరి నేను ఇంట్రోలో చాలా విషయాలు చెప్పాను, అంటే ఒక ఫాదర్ ఎలా ఉండాలి ఏంటి, అమ్మాయిలు జనరల్గా ఫాదర్ని ఎలా అనుకుంటారు, హీరో అనుకుంటాం, మనకి ఫస్ట్ హీరో ఇస్ ఫాదర్ కదా. సో మరి నీ లైఫ్లో ఫాదర్ రోల్ ఎలా ఉంటుంది? నా లైఫ్లో మొత్తం నా ఫాదరే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను సింగర్ అవ్వడం అనేది నాకు చాలా కొద్ది డ్రీమ్ అని మాత్రం చెప్పొచ్చు. కానీ మా పేరెంట్స్, మై మామ్ అండ్ డాడ్ ఇద్దరూ చాలా కష్టపడి నన్ను ఈ స్టేజ్కి తీసుకొని వచ్చారు. అండ్ పాటలు నేర్పించడానికి కానీ ప్రోగ్రామ్స్కి కానీ, అండ్ నాననే ఎక్కడున్న వచ్చి తీసుకెళ్ళి డ్రాప్ చేయడం ఇలాంటివన్నీ చేసి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అదే నాన్న అంటే ఒక ధైర్యం, అంతే కదా నిజంగా. సో నాన్న అంటే ధైర్యం కాబట్టి ఎప్పుడైతే ఆ పదం వినడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది, కానీ నాన్న మా నాన్నతో చెప్తా అని అంటాం కదా చిన్నప్పటి నుంచే పిల్లలు అలా అంటారు. సో మరి మన షో స్టార్ట్ చేసే ముందు కావ్యతో ఒక చక్కటి పాట పాడించేసుకుందాం. సో కావ్య ఒక పాట పాడు. కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి, నిన్న మొన్న చూస్తే ఇతరం, హో ఇప్పుడయ్యాం కదా ఒక్కరం. మనసు మనసు కలిసాయి, మబ్బుల్లో ఎగిరాయి, గుర్తుండి పోదాయి క్షణం, హో గుండెలో తొల్లో కోలాహలం. సో మరి మన సింగర్ కావ్య ఇన్ని పాటలు పాడి టాలీవుడ్లో ఒక స్టేజ్ని ఎంటర్ అవ్వడానికి, సంపాదించుకోవడానికి చాలా హెల్ప్ చేశారు కదా మీ ఫాదర్. సో మీ ఫాదర్ని మిస్ అవుతున్నావా ఈరోజు ఫాదర్స్ డే కదా? ఆఫ్ కోర్స్ ఐ డూ. అవునా? సో మరి అయితే మీ ఫాదర్ని కూడా పిలుద్దామా? షూర్. అవునా? ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. సో మరి కావ్య వాళ్ళ ఫాదర్ని ఇప్పుడు మనం టేస్ట్ ఆఫ్ ఇండియాకి పిలిచేద్దాము. అండ్ కావ్య ఏం చేసేది, ఎలా ఉండేది, ఏంటి అసలు ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ముందు కావ్య వాళ్ళ ఫాదర్ని పిలవాల్సిందే. సో లెట్ మీ వెల్కమ్ సుధాకర్ గారు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఫాదర్స్ డే శుభాకాంక్షలు. థాంక్స్ అమ్మా. అండ్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. సో జనరల్గా చాలామంది పాటలు పాడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచే, కొంచెం రాగాలు తీయడం కూడా చాలామంది పిల్లలు చేస్తూ ఉంటారు. సో మా పిల్లలు పాడగలరు అనే ఒక ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ పాటలు విని ఆలోచించి వాళ్ళని ఒక సంగీతంలో పెట్టాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలి, కాంపిటీషన్స్కి పంపించాలి, స్టేజ్ ప్రోగ్రామ్స్కి పంపించాలి, టీవీ వరకు తీసుకురావాలి, అండ్ అలాగే సినిమాల్లో పాడించాలి అంటే అది చాలా పెద్ద ప్రాజెక్ట్ వర్క్ అండి. మరి అలాంటి పెద్ద ప్రాజెక్ట్ వర్క్ని సుధాకర్ గారు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి ఇంకా ప్రాసెస్లోనే ఉన్నారు. అది ఎలా స్టార్ట్ అయిందో ఆ ప్రాజెక్ట్ కనుక్కుందాము. సో మరి సుధాకర్ గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యాయామోపాధ్యాయునిగా పని చేస్తుంటానమ్మా. ఓకే, అంటే ఫిజికల్ ట్రైనింగ్. ఫిజికల్ ట్రైనింగ్ అమ్మా నేను. ఓకే. సో మరి కావ్య పాడుతుందని మీకు ఎప్పుడు తెలిసింది? పాప చిన్నప్పటి నుంచి చాలా గంభీరంగా ఉండేదమ్మా,
తర్వాత 5వ తరగతిలోను ఒక పాట పాడింది. ఒక చిన్న కాంపిటీషన్స్ తీసుకెళ్ళినప్పుడు ఒక పాట పాడడం జరిగింది. అక్కడ ప్రొద్దుటూరు లెవెల్లోనే అది ఫస్ట్గా రావడంతో ఈ పాప దగ్గర ఏదో కొద్దిగా స్టఫ్ ఉంది, ఇది దీన్ని ఖచ్చితంగా మనం బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే ఒక మంచి సంగీతం టీచర్ దగ్గర నేర్పించానమ్మా. అది ఎయిత్ క్లాస్లో పాపకు రేలారే రేలా అనే ప్రోగ్రాంలో డైరెక్టర్ సురేష్ గారు అవకాశం ఇచ్చారు. అప్పటి నుండి ఇక్కడ స్థానం ఇలా కొనసాగుతూనే ఉందమ్మా. ఓకే, మీ నేటివ్ ప్లేస్? నా ప్లేస్ కడప జిల్లా ప్రొద్దుటూరమ్మా. ఓకే, కడప జిల్లా ప్రొద్దుటూరు. సో అక్కడే పుట్టి పెరిగింది కావ్య మొత్తం అంతా అక్కడేమో. ఓకే కావ్య, సో మరి 5th క్లాస్లో నువ్వు ఏ పాట పాడావు, మీ నాన్నగారికి అలా అనిపించింది? వేణుమాధవ, నేను నాన్న మూవీ నుంచి వేణుమాధవ అనే సాంగ్ పాడాను. పాడతావా? గుర్తుందా? గుర్తు. పాడు పాడు, ఒక రెండు లైన్లు పాడు వింటాం. తప్పకుండా. వేణుమాధవ చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఓకే మరి సుధాకర్ గారు, మరి మీ ఇంట్లో ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా, లైక్ ఇదివరకు మీ ఫ్యామిలీస్ లో? ఏం లేదమ్మా, మా ఇటు చెప్తారు కదా 7 తరాలు 8 తరాలతో ఎవరు కూడా గాయకులు లేరు. ఓకే, ఈ తరంలోనే వచ్చింది. లేదు, అమ్మ నాన్న పాడతారు కానీ ఇప్పుడు నేను పాడమని అడుగుతానేమో అని ఆయన అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎవరు పాడరు. విషయమే చెప్తానమ్మా, ఉన్న విషయమే చెప్తాను. ఓకే ఓకే ఓకే, మరి ఇంట్లో ఆడపిల్ల అనగానే ఎప్పటి నుంచో ఏమంటారంటే ఆ విధంగా చదివేందుకులే వంట అది నేర్చుకో, ఇంటి పనులు నేర్చుకో అంటారు. కానీ ఆ ట్రెండ్ మారిపోయింది, ఇప్పుడు మేము అస్సలు నేర్చుకో అని అందరూ ప్రూవ్ చేశారు. కానీ మనం ఆకలిస్తే తినడానికైనా సరే వంట కొంచెం నేర్చుకోవాలి కదా. సో అలా నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు? నేను వంట చాలా బాగా చేస్తా, చాలా బాగా తింటా కూడా. ఓకే, అది నాకు అర్థమైంది. చాలా బాగా చేస్తా అన్న కదా, ఏం వండుతావు? స్పెషల్గా అయితే కొత్తిమీర చికెన్ ఫ్రై. కొత్తిమీర చికెన్ ఫ్రై ఏదో బాగుంది. ఈ కొత్తిమీర చికెన్ ఫ్రై నేను కూడా టేస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకరోజు ఇంట్రడ్యూస్ చేస్తాను. తప్పకుండా. ఈరోజు అయితే ఫాదర్స్ డే కాబట్టి ఏదైనా డెజర్ట్, ఏదైనా స్వీట్ రెసిపీ కుక్ చేస్తే బాగుందని ఫీల్ అయ్యి నేను ఒక రెసిపీ అనుకుని వచ్చానమాట. ఆ రెసిపీ ఏంటి అంటే చాక్లెట్ చిప్స్ పిస్తా ప్యాన్కేక్స్. సో నేను చెప్తూ ఉంటాను, నువ్వు ఈరోజు చేసి మీ ఫాదర్కి తినిపించాలి. ఓకే, సో మరి రెసిపీ స్టార్ట్ చేసి ప్రాసెస్ మనం చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో మరి చాకో చిప్స్ పిస్తా ప్యాన్కేక్స్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. చాలా యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ. అండ్ మీకు ఎప్పుడైనా సుధాకర్ గారు ఎప్పుడైనా ఏమైనా వండి పెట్టిందా? చాలా బాగా వండిపెట్టింది. చాలా బాగా, మంచి వెరైటీస్ అన్ని, బోత్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఏదైనా బాగా చేయగలదమ్మా. వంట వంట బాగా చేయగలదు. బాబా ఎన్ని టాలెంట్స్! అసలు పాటలు బాగా పాడుతుంది, వంట బాగా చేస్తుంది. ఇంకా ఇంకా ఏమున్నాయి చెప్పండి వింటాం. ఇంకా బాగా షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతుందమ్మా. ఓ సూపర్! చూసారా, మల్టీ టాలెంటెడ్ కూతుర్ని అన్నారు మీరు. సో ఆడపిల్ల వద్దని ఎవరైనా అన్నారో అసలు ఊరుకోను. చూసారా, మల్టీ టాలెంట్స్ ఉంటాయండి అమ్మాయి అంటే. ఆడపిల్ల ఇంటికి ఎప్పుడు అందం. సో మరి మీకోసం ప్రేమతో ఈరోజు కావ్య చేయబోతుంది. నేను నేర్పిస్తాను, కావ్య చేస్తుంది. ఓకేనా? సో రెడీయా కావ్య? రెడీ. ఓకే, ఈ బౌల్ తీసుకో. నేను అన్నీ వేసేస్తా, నువ్వు చూస్తూ ఉంటూ తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఓకేనా? సో మరి ఇవన్నీ నేను వేయాలి అంటే నీ పని నేను చేస్తున్నాను కాబట్టి ఐ నీడ్ సంథింగ్. ఓకే, పాడు. అర్థమైంది. ఫస్ట్ కొంచెం గోధుమ పిండి వేసుకుంటున్నాము. ప్యాన్ కేక్స్ కదండి, కాస్త బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. అందులోని షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ప్యాన్ కేక్స్ స్వీట్గా ఉండాలి కాబట్టి. కొంచెం షుగర్ అండ్ లిటిల్ బేకింగ్ సోడా అండ్ అలాగే వెనీలా ఎసెన్స్ అండ్ లైట్గా సాల్ట్ అండ్ కాస్త బటర్ మిల్క్ అండ్ ఎగ్. సో కావ్య కోసం నేను కాస్త హెల్ప్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కావ్య ఒక మంచి పాట పాడుతుంది మనందరి కోసం.
సో కావ్య ఒక మంచి పాట పాడు. నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చేయుతే సొక్కుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ అమ్మో అమ్మో ప్రాణం తీయుతే నీకో నిజమే చెప్పనా నీకో నిజమే చెప్పనా నా మదిలో మాటే చెప్పనా ఎదలో ఏదో తుంటరి తిల్లానా నాలో ఏదో అల్లరి అది నిన్న మొన్న లేనిది మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా ఏమిటంటారు ఈ మాయని ఎవరైనా అడగాలు ప్రేమేనా అని ప్రేమేనా అని ప్రేమేనా అని ప్రేమేనా అని నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే స్టాస్ వేసుకో. కొంచెం మనం క్రీమ్ కూడా మిక్స్ చేసుకోవాలి, ఫ్రెష్ క్రీమ్. సో కొంచెం ఇంకో స్పూన్తో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకో. బాగా మిక్స్ చేయి. సో ఇప్పుడు దీన్ని సర్కిల్స్ లాగా కట్ చేయి, సర్కిల్స్. సో మనకి బ్యాటర్ రెడీగా ఉంది, ఒక తవా పెట్టుకుందాం. సో బటర్తోని మనం ఈ ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో బటర్ని బాగా తవాకి అప్లై చేసుకున్నాం. నువ్వు పాడిన మూవీస్లో సాంగ్స్ ఇంకా ఏమున్నాయి నీకు ఇష్టమైనవి బాగా? తుప్పర్ తుప్పర్ వాన లెక్క శౌర్య మూవీలో పాడిన సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, పాడవా? నేను ఈలోపు ఇవి ప్యాన్ కేక్స్ లాగా వేసుకుంటాను. ఒంటి తంటాలు పెంచుతున్నా కొంటి సూపు సితాలు కనుగొన్నా నీ మాట సాటునా సీటి కొట్టినా సిటికలేసినా కొతేసిన పట్టేసినా నిన్ను పట్టేసిన తానా ఒట్టేసినా నిన్ను ఒట్టేసిన నిలువెల్ల ముంచేసిన పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. సో మరి జానపద పాటలు కూడా నువ్వు బాగా పాడుతా అన్నారు కదా, మరి అది కూడా పాడతావా? కోటి నన్నిడవ నాడకే ఓ కోటి రవిక కొబ్బరి వడక రాగి సంగటి రొయ్యల పులుసు కోటి నన్నిడవ నాడకే కంది గొయ్యను నేనే పోతే కట్టలు కట్టను నువ్వే వస్తే కంది గొయ్యను నేనే పోతే కట్టలు కట్టను నువ్వే వస్తే నా సాయ నా సాయ నా సాయ నువ్వే చూస్తే నా సాయ నువ్వే చూస్తే కంది గింజ కన్నేసను కోటి కోటి నన్నిడవ నాడకే ఓ కోటి రవిక కొబ్బరి వడక రాగి సంగటి రొయ్యల పులుసు కోటి నన్నిడవ నాడకే. అబ్బా బాబా, ఎన్ని ఫేవరెట్ రెసిపీలు చెప్పేవారు తెలుసా నువ్వు పాట రూపంలోనే మా కుక్కర్ షోకి వచ్చి. అందులో ఉన్న రెసిపీ పేర్లన్నీ అందరికీ చాలా ఫేవరెట్. ఓకే, నీ ఫేవరెట్ ఏంటి, ఏం ఇష్టం బాగా? నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్, సో నేను చికెన్ వెరైటీ నాన్ వెజ్ ఏదైనా తింటా. నాన్ వెజ్ ఏ చాక్లెట్ కేక్ ఎగిరేవి పాకేవి ఇదేవి అన్ని? ఓన్లీ చికెన్ మటన్ అండ్ ఫిష్. ఓకే, అదేలే ఇదేవి పాకేవే కదా అవన్నీ. ఇంకా ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? నేను ఇప్పుడు లైఫ్ మ్యూజిక్లో డిప్లొమా చేస్తాను, ఇంజనీరింగ్ అయిపోయింది. ఓకే, ఫాదర్స్ ఇక్కడ ఏం గిఫ్ట్ ఇచ్చా ఫాదర్ గిఫ్ట్ తీసుకోవడం కాదు, మీరు ఇక్కడికి సర్ప్రైజ్ గా పిలిపించారు కదా, సో నేనేం ప్లాన్ చేయలేదు, ఇప్పుడు తీసుకెళ్తా షాపింగ్ కి. షాపింగ్ తీసుకెళ్తావా? సో మీ దగ్గర బాగా గిఫ్ట్ తీసుకునేదా చిన్నప్పుడు, అడిగేదా? ఏం అడిగేది కాదమ్మా, ఏం అడిగేది కాదు. ఏంటి ఏం అడగమంటే అడగాలి,
అడుగుతూ ఉండాలి అప్పుడప్పుడు, పాడుతూ ఉంటావు, ఆడడం మర్చిపోతున్నావేమో నువ్వు. అలా ఏం లేదు, నేను అడగకుండానే అన్ని ఇచ్చేస్తుంటే అడిగే స్కోప్ ఉండదు కదా, అట్లా అన్నమాట. సో మీరు ఇవ్వడం మానేసేయండి, ఇప్పుడు అడగకుండా అన్ని ఇచ్చేస్తున్నారు, అడిగే ఛాన్స్ ఇవ్వండి మీరు. ఓకే, ఒక మంచి పాట పాడు, ఇవి అవే లోపు. దీని మీద నేను కొంచెం చాకో చిప్స్ వేసుకున్నాను, నీకు ఇష్టం అన్నా కదా ఇందాక చాక్లెట్స్ అవి. సో దీని మీద చాకో చిప్స్ వేసుకున్నాను, అండ్ అలాగే బిస్కెట్ని కొంచెం క్రష్ చేసి అవి వేసుకున్నాను, అండ్ మనం నువ్వు ఇందాక కట్ చేసిన ఫ్రూట్ పీస్ని నేను ఇలా స్లైస్గా పెట్టుకున్నాను. ఓకే చలో, నువ్వు ఇంకొక సాంగ్ పాడు, నేను మిగతా ప్రాసెస్ చేస్తుంటాను. అంటే ఇంకా కుక్ అవ్వాలి, ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే సో పాట పాడు. వర్షం ముందుగా మప్పుల ఘర్షణ, మనసును ముసిరిని ఇది మరి ప్రణయమా ప్రళయమా, హృదయం నిండుగా నాకీ సంఘర్షణ, నన్నే మరిచెనే ఇది బాధో ఏదో, కొనుకేమో దరికి రాదు ఒనుకేమో వదిలిపోదు, ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు, నా చింతను ఉంటే కాలంకి విలువలేదు, నువ్వు దూరం అయిపోతుంటే విషం అనిపించను ఈ నిమిషం. వర్షం ముందుగా మప్పుల ఘర్షణ, మనసును ముసిరనే ఇది మరి ప్రణయమా ప్రళయమా, హృదయం నిండుగా నాకీ సంఘర్షణ, నన్నే మరిచెనే ఇది బాధో ఏదో. ఇలా పాటలు పాడేసి నన్ను పడేసింది, అందుకే మొత్తం రెసిపీ నేనే చేసుకుంటున్నాను ముఖం వేసుకొని. సో మరి ఆల్మోస్ట్ డన్, రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయి అయితే ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను సర్వ్ చేసుకోవడానికి. సో మరి సర్వింగ్ ప్లేట్ తెచ్చుకునే ముందు నువ్వు ఇప్పుడు ఇంకా కొత్త మూవీస్లో పాడుతున్నా అన్నావు కదా, ఇంకా వెరైటీగా ఏం నేర్చుకుంటున్నావు? ఇంకా నేను ఈ మధ్య అన్ని జానర్స్ లైక్ రాజస్థానీ, హిందీ ఇలాంటివన్నీ ఒక లిస్ట్ చేసుకొని ఆ స్టైల్స్ వింటున్నాను. అండ్ హిందీ ట్రై చేస్తా పాడు, అవునా? అయితే ఒక హిందీ సాంగ్ కూడా పాడు. मुन्नी बदनाम हुए डार्लिंग तेरे लिए, मुन्नी बदनाम हुए डार्लिंग तेरे लिए, मुन्नी के गाँव गुलाबे रे शराबी चाल नवाबे रे, ले चंडू बाम हुए डार्लिंग तेरे लिए, मुन्नी बदनाम हुए डार्लिंग तेरे लिए. ओके माना पैनकेक्स रेडी అయిపోయి నేను ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సో కొంచెం ఇంకా చాకో చిప్స్ యాడ్ చేసుకుందాం. చాక్లెట్ చిప్స్ పిస్తా ప్యాన్కేక్స్ రెడీ అయిపోయి, వీటికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చాక్లెట్ చిప్స్ పిస్తా ప్యాన్కేక్స్కి కావలసిన పదార్థాలు: తేనె 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 టీ స్పూన్, బటర్ 1 టీ స్పూన్, వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, చాక్లెట్ చిప్స్ కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, సోడా ఉప్పు చిటికెడు, ఎగ్ 1, బటర్ మిల్క్ 1 కప్పు, చక్కెర 4 టీ స్పూన్లు, దానిమ్మ గింజలు 1 కప్పు, పిస్తా 1 కప్పు, అంజీర్ పళ్ళు 2. చాక్లెట్ చిప్స్ పిస్తా ప్యాన్కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని గోధుమ పిండి, పంచదార, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్, మజ్జిగ, గుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పిస్తా యాడ్ చేసుకుని ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకున్నాక తవా మీద కాస్త బటర్ అప్లై చేసి ప్యాన్కేక్స్ లాగా వేసుకొని పైనుంచి అంజీర్ పీస్, చాకో చిప్స్, బిస్కెట్ పౌడర్, దానిమ్మ గింజలు వేసుకోవాలి. బటర్తో రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తేనె వేసి సర్వ్ చేసుకుంటే చాక్లెట్ చిప్స్ పిస్తా ప్యాన్కేక్స్ రెడీ. చాక్లెట్ చిప్స్ పిస్తా ప్యాన్కేక్స్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో మరి కావ్య కొంచెం ఫాదర్స్ చాలా స్వీట్ కాబట్టి కొంచెం స్వీట్గా ఉండే హనీని యాడ్ చేసుకుందాము. ఇది సర్వ్ చేసే ముందు అంటే తినే ముందు యాడ్ చేసుకుంటే బెటర్, లేకపోతే ఈ హనీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే నువ్వేవో మీ ఫాదర్ ఆడిందంటే అమ్మాడి,
నిందడి ఊపిరిలో మురిసే కూచిపూడి చిందడి చిందడి తుళ్ళిందంటే చిన్నరి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. సో హ్యాపీ ఫాదర్స్ డే వన్స్ అగైన్ టు యూ. సో ఎలా ఉంది, నేను కూడా టేస్ట్ చూసి మా ఆడియన్స్ కి చెప్పాలి. ఎలా ఉందండి? చాలా బాగుందమ్మా. బాగుంది. ఫ్రూట్స్, చాకో చిప్స్, హనీ ఇన్క్లూడ్ చేసి పెడతావా? తప్పకుండా. సో మరి నువ్వు ఇన్ని కాంపిటీషన్స్ లో పాడావు కదా, ఏదో ఒక ఫేవరెట్ సాంగ్ ఉంటుంది కదా, ఈ సెంటిమెంటల్ గా కూడా కొంచెం కరెక్ట్ అయిన సాంగ్ ఉంటుంది కదా, ఏ సాంగ్ అది? చెలి మూవీ నుంచి మనోహర సాంగ్. అవునా, పాడవా? మనోహర నా హృదయముని ఉమధువనిగా మలిచినానంటర తీవర అతీనిలని ఒతుమ్మిదవై తాగి పొమ్మంట నాయవనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా. సో ఇప్పుడిప్పుడే చిన్న చిన్న గుడిబుడి అడుగులు వేసుకుంటూ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కావ్యకి మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ రావాలని, మరిన్ని పెద్ద పెద్ద సినిమాల్లో నువ్వు పాటలు పాడాలని, అండ్ ఇప్పుడు నువ్వు చదువుతున్నావు కదా ఇంకా మ్యూజిక్ మీద, సో సక్సెస్ఫుల్గా నీ కెరియర్ సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, ఇవాళ మన టేస్ట్ ఆఫ్ ఇండియా అదే సిరుచుల చిరునామాలో మన సింగర్ కావ్య చెప్పిన ముచ్చట్లు, పాడిన పాటలు అండ్ తన జర్నీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. సో మరి కావ్యకి బెస్ట్ విషెస్ మీరు కూడా తెలియచేయండి. అండ్ అంతేకాకుండా మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. రేపు మరొక మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.